జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తాలూరు జీఎన్ఆర్ వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లను కడిగి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ, చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను తప్పించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం, మరి ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు దేవాలయాల్లో పూజలు, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా దానిలో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి, మరి గండేపల్లి మండలానికి సంబంధించి తాళ్ళూరు గ్రామంలో మరి చాలా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కాదు, మరి జీఎన్ మఠం అంటారు, చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది ఇది. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి, మరి జీఎన్ మఠానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ పూజా ప్రత్యేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ప్రముఖులు, పురుషులు, నాయకులు అందరితో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గత 4-5 రోజులుగా ఈ రాష్ట్రం, దేశం అంతా కూడా ఒక అబద్ధపు ప్రచారంతో గడుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు మరి ఒక సాక్షాత్ విద్య దేవాలయాలు ఉన్నాయి, అక్కడ మా కార్యకర్తలు, నాయకులు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా మరి ఆశ్చర్యకరమైన విషయం, మరి అన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది నిజంగా వెంకటేశ్వర మీద ఆయన ఏ రకమైన భక్తి ఉందో లేదో మనకు తెలియజేస్తూ ఉంది. నిజమైనటువంటి భక్తులు ఏమంటే మరి ఇటువంటి ఆరోపణలు చేయరు, దాన్ని ఏదో రకంగా ఎంక్వైరీ చేసి ఆయన తెలిసి ఉంటే దాన్ని తెలియజేయాలి తప్ప అది ఒక ఆరోపణ. ఏ రకమైనటువంటి ఆయనకి రిపోర్ట్లు కానీ ఏ రకమైన ఆధారం లేకుండా చాలా తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రక్షా ప్రభుత్వం గత 5 సంవత్సరాలనే, మరి గత 15-14 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారి మీద మరి ఆయన సంబంధం లేదా? ఈ రాష్ట్రంలో జరిగేటువంటివి వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే, లేకపోతే ఏదైనా సముద్రం ఉప్పుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుని ఈరోజు ఈ ప్రభుత్వం పంపం గడుపుతూ ఉంది. మరి నిజంగా 100 రోజులు అయిందంటున్నారు, 100 రోజులు కూడా ఒక రకమైనటువంటి సొంత డబ్బా కొట్టుకుంటూ ఈరోజు 100 మా యొక్క మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అనేటువంటి విధంగా, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు. ఏమని వెళ్తారు ప్రజల్లోకి 100 రోజులు ఏం చేశారని? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.